విశాఖ ఏజెన్సీ ముంచింగుపుట్టు మండలం రెండో వైస్ ఎంపీపీ ఎన్నికను ఎన్నికల అధికారి భాస్కర్ రావు సమక్షంలో నిర్వహించారు. 14 సెగ్మెంట్లకు గాను 13 మంది ఎంపీటీసీల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి రంగబయలు సెగ్మెంట్ ఎంపీటీసీ శరగం భాగ్యవతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి భాస్కర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా రెండో వైస్ ఎంపీపీగా ఎన్నికైన శరగం భాగ్యవతి మాట్లాడుతూ బీఫామ్ ఇచ్చి ప్రోత్సహించిన స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫాల్గునకు కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన
నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధులను నమ్మకంగా బాధ్యతతో నిర్వహించుదని మీ ఇష్టమొచ్చిన దేవుడి సాక్షిగా చెప్పుకోండి అమ్మా. నా శివయని శివుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచున్నాను. భాగ్యవత గారి నాయకత్వం, భాగ్యవత గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై పాల్గొన, జై పాల్గొన, జై సుభద్ర, పాల్గొన గారి నాయకత్వం, పాల్గొన గారి నాయకత్వం, పాల్గొన గారి నాయకత్వం, భాగ్యవత గారి నాయకత్వం, జై భాగ్యవతి. ఇంకోసారి గాంధీ గారు నవ్వాలి. ఇటు చూడమ్మా, ఇటు చూడు. ఓకే, ఆఖాలు మారా, ఆఖ మారా సతి, జై జగన్. ఈ రోజు అనగా 4/1/2022న ముంచినపుట్టు మండల ప్రజా పరిషత్ కొరకు మరో వైస్ ప్రెసిడెంట్ ఎంపిక చేయవలసి ఆదేశాన్ని, ఆదేశానికి అనుగుణంగా ఈరోజు ఎలక్షన్ చేపట్టడం జరిగింది. 14 మంది ఎంపీటీసీ సభ్యులుగాను 13 మంది హాజరయ్యారు. వాటి కోటర్ సభ్యులు కూడా ఎంపిక వైఎస్ఆర్సిపి ఇచ్చినటువంటి బీఫామ్ కాపీ శ్రీమతి శిరగం భాగ్యవతి వనుబొమ్మ ఎంపీటీసీ సభ్యురాల్ని వైస్ ప్రెసిడెంట్ గా వారు తీర్మానించడం జరిగింది. సో ఆ మేరకు ఆవిడకి ఆదరణ 13 మంది కూడా ఏకగ్రీవంగా ఓటు వేసి ఆమోదం తెలిపినందున శ్రీమతి శరగల భాగ్యవతి వనుబొమ్మ ఎంపీటీసీ వారిని మరో వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక కాబట్టి ముచ్చుకుంటూ ప్రజాపక్షం తరఫున తీర్మానించడం జరిగింది. నమస్కారము. అలాగే నా పేరు శిరగం భాగ్యవతి, వనుగుమ రంగబెల్ సిగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా గెలిపోయాను. ఇప్పుడు నేను ముంచేంపూడి మండలంలో 2 వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యాను. అలాగే నాకు బీపం ఇచ్చిన ఎమ్మెల్యే గారు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, చిట్టి పాల్గొన్న గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు నామినేట్ చేసిన ఎంపీటీసీలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మీడియా వాళ్ళకి, మన సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన మండల అభివృద్ధి కోసం ముందుకి కొనసాగుతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.